तस्मात् ब्राह्मणः पाण्डित्यं विद्यते बाल्येन तिष्ठासे बाल्यं च पाण्डित्यं च పాండిత్యం ఒకటే ఆత్మస్వరూప జ్ఞానము పొంది బాల్యేన తిష్ఠాసే బలభావముతో నిలిచి ఉండదు. బలభావం బాల్యము అంటే వివేక బలమే, బలభావము అంటే వివేక బలమే. ఒక రకంగా బాల్యం అంటే చిన్నపిల్లలు కూడా చెప్పవచ్చు, ఎందుకంటే చిన్నపిల్లలు స్వచ్ఛంగా ఉంటారు, శుద్ధమైన అంతఃకరణాన్ని కలిగి ఉంటారు. వారి అంతఃకరణలో కాలుష్యం ఉంటుంది. ఉదాహరణకి చిన్నపిల్లలతో సత్యమును పలుకోవలను అని చెప్పారు ఒక పిల్లవాడికి. సత్యమును పలుకోవలను అని చెప్పారు అంటే ఆ పిల్లవాడు అడిగాడు అది ఏమిటది అంటే అసత్యము లేదు ఒకటి పలకొచ్చని ఎరగరాపిల్ల. వాడు ఉన్నదాన్ని ఉన్నట్టు పలకడం ఎదురు కానీ ఈ సత్యం అనేది ఎవరు పెద్ద అయిన తర్వాత అసత్యం పలకడం అభ్యాసం చేసిన తర్వాత అప్పుడు సత్యము పలుకోవాలని పోతుంది అవసరం అవుతుంది, ఆ విధి అవసరం అవుతుంది. చిన్నపిల్లలకు ఆ విధి ఉంటుంది, ఎందుకంటే సత్యమును పలుకోవలేము అనే విషయం తెలియకుండానే వాళ్ళు పలికిందే సత్యం అవుతుంది. ఇంకా సత్యము అసత్యము అనే ద్వంద్వములకు అతీతంగా వాళ్ళు సత్యం పలకడం వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా పలుకుతారు. అంటే అదేదో సత్యం మనం పేరు పెట్టుకోవాలి తప్ప వాళ్ళకి ఆ సంగతి కూడా తెలియదు, తాము సత్యం పలుకుతున్నామనే సంగతి కూడా తెలియదు. సో అది బాల్యం సకల ద్వంద్వంలో అతీతంగా వస్తుంది. తమ వివేకానంద దృష్టాంతం చెప్పారు, పిల్లవాడు విద్యలో ఉంటాడు విద్యా ఇలోపులో అక్కడికి ఆ పిల్లవాడి మెడలో ఒక బంగారు గొలుసు ఉంటుంది. ఇలోపులో అక్కడికి ఒక చోరుడు వస్తాడు, చోరుడు ఆ చోరుని చూసి ఆ పిల్లవాడు అవుతాడు. ఎందుకని వాళ్ళకి చోరుడు అడిగితే ఏమీ అడగడు కదా. తర్వాత ఆ పిల్లవాడి మెడలో ఉండే బంగారు గొలుసుని వాడు తీసుకుపోతుంటే వాడు అప్పుడు కూడా పిల్లవాడు అవుతాడు. ఎందుకంటే గేమింగ్ అండ్ లూజింగ్ ఆ రెండు కూడా పిల్లవాడి మనస్సులో లేవు. తర్వాత బంగారం అంటే అది విలువైంది అనేటువంటి ఇంకా ఆ కనెక్షన్ ఆ మనస్సులో ఇంకా ప్రవేశించలేదు, ఆ దోషం ఇంకా ప్రవేశించలేదు. కాంక్షన్ అది దోషమన్నా కాంక్షన్వాడు అది దోషంగా పరిగణించారు, ఆ దోషం ఇంకా పిల్లవాడి మనస్సులో ప్రవేశించలేదు. తర్వాత అందరినీ ప్రేమగా చూడటమే ఎందుకు కానీ వీడి మిత్రులు వీడి శత్రువు అనే ద్వంద్వం కూడా ఆ పిల్లవాడి మనస్సులో ప్రవేశించలేదు. వేరే ఆ పిల్లవాడి తల్లి ఇవన్నీ ఆమె ఎందుకు ఉంటాయి, ఆమె చోరు చోరుని క్యాచేస్తుంది వీడు చూసి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు, వీడు పారిపోతారు, ఆ బంగారం గురించి పోయింది నా వీడు దుఃఖిస్తుంది. మొత్తం ఈ దోషాలన్నీ కూడా ఆమె ఎందుకు ఉన్నాయి తప్ప ఆ పిల్లవాడి ఎందుకు ఉంటాయి. సో ఆ రకంగా బాల్యాన్ని పిల్లవాడిని బాలకుడిని బ్రహ్మజ్ఞానంతో పోల్చడం అనేది కలదు సందేహం. కానీ ఆ మాట చెప్పిన తర్వాత ఇక్కడ మాత్రం బాల్యం అంటే బాలభావము. తర్వాత అసలు ఫిలాసఫర్స్ ఏమన్నారంటే ప్రతి మనిషి కూడా అమాయకులుగా పొందుతారు, అమాయకత్వంలో పొందుతారు. ఇన్నోసెన్స్ అజ్ఞానము అమాయకత్వం రెండు ఉంటాయి. పిల్లవాడికి అజ్ఞానం ఉంటుంది, అమాయకత్వం ఉంటుంది. వీడు పెద్దవాడు అయ్యేప్పటికీ అజ్ఞానం అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోతుంది. కానీ అమాయకత్వం పోయి దాని స్థానంలో కుత్సితమైన కొంతమంటే మోసపూరితమైన బుద్ధి, కాలుష్యము కలుషమైన బుద్ధి నిర్మాణం అమాయకత్వాన్ని పోగొట్టుకుని ఒక రకంగా చెప్పాలంటే అంటే చోరుడన్న అభిప్రాయం కాదు, అమాయకుడైతే కాదు కపట బుద్ధి కలిగి ఉంది. కపటాలను చేయడానికి ఏమి మొహమాట పడతాడు. తర్వాత చాలా డిప్లొమాటిక్గా ఉంటాడు, అంటే సత్యాన్ని రైట్వే సత్యాన్ని పలకడం. సత్యాన్ని పలకాలి అంటే దానికి కొంత లాభం ఉంటేనే సత్యం పలుకుతాడు, లేకపోతే బాగా ఎక్కువ లాభం ఉన్నట్లయితే సత్యాన్ని ఎందుకు చేసి అసత్యాన్ని పలికేస్తాడు, ఏమి సందేహం. ఇటువంటి పరిస్థితి చేరుకుంటారు. ఇప్పుడు
ఆధ్యాత్మిక జీవనము అనగా ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక జీవనము అంటే ఏంటి? మనం ఏ అమాయకత్వం నుంచి ఏ బాల్యం నుంచి మనం ఈ లెవెల్కి ఎదిగినామో మళ్ళీ తిరిగి ఆ బాల్యంలోకి వెళ్ళిపోతాయే ఆధ్యాత్మిక ప్రగతి. స్పిరిచువల్ ప్రోగ్రెస్ అంటే అర్థం ఆ బాల్యానికి ఎంత దగ్గరగా వెళ్ళగలిగితే వాడు అంత స్పిరిచువల్గా ప్రోగ్రెస్ అయినట్టు లెక్క. బాల్యేన నిష్ఠాసే నిజంగా చైల్డ్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ మ్యాన్ అని పోయట్ అన్నాడు. సో మనిషికి ఫాదర్ చైల్డే పిల్లవాడే. పిల్లవాడు ఎందుకంటే పిల్లవాడుగా ఆరంభం చేసి ఇప్పుడు మనిషి అయినాడు కాబట్టి పిల్లవాడి నుంచి పుట్టాడు వచ్చినాడు కనుక పిల్లవాడు కారణం అవుతాడు వీళ్ళు కాదు కాబట్టి పిల్లవాడు చైల్డ్ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ది మ్యాన్. తర్వాత వీళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు అదే కారణంలో వెళ్ళిపోతాడు ఇన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. కాబట్టి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఉంటే స్పిరిచువల్ ప్రోగ్రెస్ లేకపోతే వీడు బోసినోరు అవుతుంది. పిల్లవాడికి నోరు బోసిగా ఉంటుంది వీడికి బోసినోరు అవుతుంది బోడి ముందు అవుతుంది కానీ తలపు బోడి అవ్వం ఏదో పద్యం తలలు బోడు అయిన తలపులు బోడుగా విశ్వరావిరావీ. కాబట్టి ముందు బోడి తగ్గింది తప్ప తలపులు బోడింది కాలేదు. తలపులు ఎలా ఉండాలి? బోడీగా ఉండాలి. అసలు ఏ రకమైన ద్వేషం దుర్భవం లేకుండా ఉండాలి. అది బలభావం. ఆ బలభావము ఉండవచ్చు బలం ఆత్మవిద్య అశేష విషయ దృష్టి తిరస్కరణం. అది బలం అంటే అది ఎలా నిర్వచించారు. సో ఆత్మస్వరూపమును తెలియటం చేత ఆత్మవిద్య ఆత్మవిద్య అంటే ఆత్మస్వరూపమును తెలియటం ద్వారా అశేష విషయ దృష్టి తిరస్కరణ విషయ దృష్టిని తిరస్కరించాలి విషయాన్ని తిరస్కరించాలి. ఇప్పుడు భోజనం విషయం ఆ భోజనాన్ని నోట్లో వేసుకుని మీరు భోజనం చేస్తారు అది విషయం దాన్ని తిరస్కరించకూడదు. దాన్ని తిరస్కరిస్తే నీరసం వస్తుంది ఏమని చేయాలి విషయ దృష్టి తిరస్కరణ అంటే ఏమిటి భోజనం మీద దృష్టి ఎప్పుడు ఉండడము దాన్ని తిరస్కరణ భోజనం దృష్టి ఉండకూడదు. ఏదో భోజనం దొరుకుతుంది భోజనం వచ్చింది కదా వస్తుందో మనం పెడతారు ఏదో చేస్తారు ఏదో పన్నెండింటికి వడ్డిస్తారో తినేస్తాను ఏం చేస్తున్నాం పొద్దున 7 గంటలకి మధ్యాహ్నం 12 గంటల భోజనాల గురించి పొద్దున 7 గంటలకి ప్లాన్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బెండకాయ ఫోన్ చేస్తావా బెండకాయ ఉండదు వంకాయలు ఉన్నాయి బెండకాయ ఎక్కడ తీసుకుని ఉన్నారు బెండకాయలు ఉండదు వంకాయ కాబట్టి వంకాయ కూర చేస్తాం అంటే రోజు వంకాయ కూర అవే ఉన్నాయి. ఇప్పుడు ఈ రకమైన చర్చలు నేను ఆ దృష్టి భోజనం దృష్టి విషయ దృష్టి. అలాగే శబ్దం దగ్గరికి వస్తే ఏదైనా సంగీతం ఉందనుకోవాలి మ్యూజికల్ మ్యూజిక్ మ్యూజిక్ వెళ్ళడానికి బాగుంటుంది కదా ఎప్పుడు బాగుంటుంది నాకు సందేహం లేదు. ప్రతి వాడికి ఏదో ఒక రకమైన మ్యూజిక్ మీద అభిరుచి ఉంటుంది మ్యూజిక్ వెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా అనుకోకుండా ఆ సంగీతము చెవి పడితే ఆనందించవచ్చు దాంతో తప్పే అది మీరు ప్రయత్నపూర్వకంగా చేసిందని కాదు హృదయంలో ఒక ప్రసన్నత ఏర్పడుతుంది మధురమైన సంగీతం వినగానే హృదయంలో ప్రసన్నత ఏర్పడుతుంది దట్ ఈస్ వెల్కమ్. కానీ అదే దృష్టి పెట్టుకుంటుంది అదే దృష్టి ఎందుకంటే శబ్దం కూడా విషయమే ఉంటుంది ఆ దృష్టి పెట్టుకుంటుంది అంటే ఇంకా మిగతా విషయాలని మానేసి సంగీతానికి సంబంధించినటువంటి సామగ్రిని నేర్పుకుంటాం సంగీత కచేరీలు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతాం ఇలాంటి పిచ్చిలో పడతాం. కచేరీలో ఉన్నాయి రాత్రి 8 గంటలకి మొదలుపెట్టి తర్వాత 3 గంటల దాకా సాగిస్తాను ఆయన మొన్న ఉదయం సంధ్యావందనం చేయడానికి కూడా ఒప్పుకోండి గర్భధనం లేచి ప్రాణాయామం అది చూసుకోవాలి కదా రాత్రి 1 గంటల దాకా సంగీతం ఉంటుంది ఆ సంగీతంలో ఆయన ఏం పడతాడు రుచేవారన్నది కొద్దిగా ఉంటుంది అది భక్తి అదొక 5 నిమిషాలు ఉంటుంది సస్సా దీని గద్ద మమ్మ అది మాత్రం
అప్రిషియేషన్ చేసుకోవచ్చు వాళ్ళు కాదు. కాబట్టి సంగీతాన్ని సంగీతాన్ని ఆస్వాదించడం దోషం లేదు, కానీ సంగీతం మీద దృష్టి ఉండదు. ఇష్యూ నాట్ బికమ్ ఫ్యాట్ బికాస్ ఇట్ విల్ బైండ్ యూ, బైండ్ చేస్తుంది, బంధిస్తుంది. సో కాబట్టి విషయ అశేష విషయ దృష్టి తిరస్కారం, అశేష విషయ దృష్టిని తిరస్కారం చేయాలి. ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి ప్రేమగా చేస్తూ ఉంటాయి.
కాబట్టి దేహేంద్రియ మనస్సులు కూడా ప్రకృతి యొక్క కార్యములు కనుక ప్రకృతితో పాటుగా అవి కూడా చెలుస్తూ ఉంటాయి. కాబట్టి చెయ్యడం ఈజ్ దే, చెయ్యడం ఉంటుంది, కానీ చెయ్యడం నా స్వరూపము కాదు. ఇంకా అది చెయ్యడం ఉంటుంది, చెయ్యడం మానేసి మీరు ఒక శిలాప్రతిమలా అవ్వాలని నా అభిప్రాయం కాదు. చెయ్యడం ఉంటుంది కానీ చెయ్యడము నా స్వరూపము కాదు. డూయింగ్ ఈజ్ నాట్ మై స్వరూప, డూయింగ్ బిలాంగ్స్ టు ప్రకృతి. అహంకారం ఊహాత్మ కర్త అహంకారం ఉంటుంది. అజ్ఞానం అజ్ఞానం మాత్రమే తన ఎందుకు కర్తృత్వాన్ని ఆరోపించుకుంటాడు. చెయ్యడము ప్రకృతి, ఓకే, తెలియడము స్వరూపం. తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఉండడం. ఆత్మానము నిర్విద్య తిష్ట. ఆ ఉండడమే బలం. చేయడంలో బలం లేదు, చేయడంలో సంసారము బలం బలం లేదు, సుఖముఖముల ప్రవాహము బలం బలం లేదు. తెలియడంలో బలము ఆరంభము, బలం సంపాదిస్తారు తెలియడం. ఆ బలంతో ఇంకా కాబట్టి అత తద్భావేన అంటే బాల్యేన తిష్టాసే అంటే బలం, తద్భావేన అంటే బలభావేన. ఆ బలభావానికే సంగ్రహంగా బాల్యము ఉంది, బాల్యముతో నిలిచి ఉండవలము. తత్మనా విజిగతే శృత్యంతరా. శృతి కేనోపనిషత్తు ప్రసిద్ధమైన శృతి. సో విద్యయా విందతే అమృతం, ఆత్మనా విందతే వీర్యం, విద్యయా విందతే అమృతం. వీర్యం అంటే బలం, వీర్యం అనేది బల శబ్దానికి పర్యాయం. అక్కడ వీర్య శబ్దాన్ని బలం అనే నిరూపించిన ఈ బలమును సంపాదించవచ్చు. బలం అంటే ఏమిటి? బలము అంటే ఫిజికల్ బలము బలమా? కాదు కాదు. ఫిజికల్ ఏదో దానికి ఎంతవరకు అంటే ఫిజికల్ దేహయాత్రను నిర్వహించడానికి ఆవశ్యకమైనది సరిపోతుంది, అదే బలం. అంటే ఇప్పుడు నేను ఒక రెండు విషయాన్ని కలవడానికి వెళ్ళాను మా కాలేజీలో. ఒక విద్యార్థి సార్ ఫ్రాన్సిస్కోలో ఉంటాడు, విద్యార్థి మావిగా మిమ్మల్ని చూడాలనుకున్నాను, తీసుకొస్తారు, తప్పకుండా తీసుకురావాలి అన్నాడు. అని మాటవలసింది ఆయన 85 ఏళ్ళు చెప్పాడు. అయ్యేది ఆయన తీసుకున్నప్పుడు నేనే వస్తాను, అతని దగ్గరికి వెళ్ళి పని బాగా ఉండేనా అప్పుడు చూస్తానని వెళ్ళాను. ఆయన సర్ప్రైజ్, ఆయన ఒంటరిగా ఉంటాను నేను చిన్న ఇల్లు, ఆయన బాగా ఒంటరిగా ఉంటాను 85. నేను అడిగాను ఇప్పుడు ఇది ఒంటరిగా ఉండడం వల్లది ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడంటే ఒంటరిగా ఉండలేదనుకో ఉండగలనా అనే డౌట్ అది అది వీక్నెస్ ఉండగలనా డౌట్ అంటే వీక్నెస్సే కదా. ఇప్పుడు ఆ వీక్నెస్ ఈజ్ ఫిజికల్ వీక్నెస్ అనేది సైకలాజికల్ వీక్నెస్, ఇదే సైకలాజికల్ అంటే కూడా ఫిజికల్ వీక్నెస్ లేదు, నో ఫిజికల్ వీక్నెస్, ఓన్లీ సైకలాజికల్ వీక్నెస్ ఇస్తే. నేను ఆయనతో మాట్లాడాను అంటే ఐ టుక్ హిమ్ యాజ్ ఎ కేస్ స్టడీ. మనం నేర్చుకోవాలనే విషయం చాలా ఉంటాయి, అది జీవితమే వేదాంతమైన జీవితం. ఆయన అడిగారు మీరు కాఫీ కావాలంటే ఏం చేస్తారు? నేను పెట్టేసుకుంటాను. భోజనం అంటే భోజనం నేనే వండేసుకుంటానండి, కానీ అప్పుడప్పుడు వంట కుదరకపోయినట్లయితే పక్కన మెస్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు. సో సిస్టమ్స్ అంటే ఈ రోజుల్లో అందరూ కూడా ఎకనామిక్గా ఫార్మల్గా ఉన్నారు కదా, ఎకనామిక్గా ఇంప్రూవ్మెంట్ ఇస్తే 10 రూపాయలు భోజనం చేయాలంటే 50 రూపాయలు లేని వాడు ఉన్నాడు ఈ లెవెల్లో. దే ఆర్ డూయింగ్ ఆల్ రైట్. కాబట్టి ఆయన కూడుకున్నాడు సాన్ ఫ్రాన్సిస్కో, బయట నుంచి కోరుకుంటుంది దేమని అడిగాను. బయట డిస్టర్బ్ ఎందుకు డిస్టర్బ్ కాదు, మీరు వాళ్ళని చూడాలంటే మనం చూడాలంటే మనం అన్ని చూసేసాంగా జీవితంలో వాళ్ళు చూడాలనుకున్నప్పుడు వస్తారు. అప్పుడు వాళ్ళు మనం చూసినప్పుడే మనం వాళ్ళని చూసేస్తే వాళ్ళు చూడడం, వాళ్ళు మనం చూడడం ఒకసారి, మనం వాళ్ళని చూడడం ఇంకోసారి, సైకలాజికల్ స్టేట్
ఇస్తూ ఓడిస్తే అదే బలం, ఆ బలమే. ఆ వీర్యము ఎక్కడి నుంచి సంపాదించాలి? ఇప్పుడు మీకు సెటిల్మెంట్ సర్టెనిటీ అని బలాలు వాడతారు. సర్టెనిటీ అంటే నాకు ఏమి బెంగలేదు, నేను నిశ్చితంగా ఐఎమ్ సెటిల్, నేను సెటిల్ అయి ఉన్నాను, సర్టెనిటీతో ఉన్నాను, నేను పర్టికులర్గా వెళ్ళబెట్టుకోవాల్సింది, చింత చేయాల్సింది ఏమి లేదు. దట్ ఈస్ ది వీర్యం. ఏమంటే ఆ వీర్యము ఎలా లభిస్తుంది? ఈజ్ ఇట్ ఫిజికల్? నో, ఇట్ ఇస్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ సైకలాజికల్. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఆత్మ, ఇట్ ఈస్ సైకలాజికల్. అంటే సైకలాజికల్ ఇస్ ది బ్రిడ్జ్ బిట్వీన్ ఫిజికల్ అండ్ ది ఆత్మ. సైకలాజికల్ ఇస్ ది బ్రిడ్జ్, మైండ్ ఈస్ ది బ్రిడ్జ్ బిట్వీన్ మ్యాటర్ అండ్ స్పిరిట్ అన్నాడు ఫిలాసఫర్. కాబట్టి మైండ్ ఈస్ ది బ్రిడ్జ్, సైకలాజికల్ ఇస్ ది బ్రిడ్జ్. ఇప్పుడు బలం అన్నది మీకు సైకలాజికల్ డైమెన్షన్లోనే అవసరం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మైండ్ ఉన్నది, మైండ్ విలువైపు సంసారము జగత్తు ఉండాలి. దేహము, కుటుంబము, సంసారము, జగత్తు ఇదివైపు మైండ్కి అటువైపు ఆత్మ కదా. ఇప్పుడు మైండ్కి బలం కావాలి, దానికి శరీర బలం కావాలి. దేర్ ఈజ్ నో శరీర బలం, దేర్ ఈజ్ ఓన్లీ మానస బలం. మానస బలమే శరీర బలం అవుతుంది. ఈవెన్ ఫర్ ది స్పోర్ట్స్ మీన్, నేను ఒకసారి కెనడా వెళ్ళినప్పుడు టొరంటోలో అక్కడ ఒక యోగా ప్రాక్టీషనర్ వస్తూ ఉంటాడు. ఆయన చెప్పాడు నాకు, మన ఈ జోకోవిచ్ అని ఉన్నాడు చూడండి, టెన్నిస్ ప్లేయర్, ఆయన శిష్యులు ఇక్కడ యోగా ప్రాక్టీషనర్ శిష్యులు. జోకోవిచ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎథ్లెట్స్ ఇన్ ది వరల్డ్, బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎథ్లెట్స్. అంత స్ట్రాంగ్ ఎథ్లెట్ ఎవరు లేరు. అతను అదంతా కూడా యోగా నుంచి తెలుసుకున్నాడు, యోగా చేస్తాడు. ఇది సెల్ఫీ అని బట్ ఈ ప్రాక్టీస్ ఇస్ యోగా అండ్ మెడిటేషన్ అది నేర్చుకుంటాడు. ఈ నాడికి నేర్చుకున్నాడే నాడాలు నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి సో మీకు ఫిజికల్ అంటూ ఏమీ లేదు, ఇది సైకలాజికల్. అంటే ఈ సైకలాజికల్ బలము వీర్యము ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువైపు ఏముందో చూడండి. దేహాన్ని బట్టి వస్తుందా? మీరు కండలు పెంచారనుకోండి, మీ మనస్సు సైకలాజికల్గా బలం వస్తుందా? కాదు. కండలు పెంచిన వాళ్ళు భయపడుతూ ఉంటారు. మైక్ టైసన్ అని పెద్ద బాక్సర్, వరల్డ్ ఛాంపియన్, 6 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. ఎందుకంటే మానసిక బలహీనత, కండలు పెంచితే బాగుంది కాదు. తర్వాత ఇప్పుడు హనుమంతుడి బలము కండల బలమా బుద్ధి బలమా? కండల బలం అని అనుకుంటే అది వాడు అర్థం చేసుకోవాలనుకోవాలి కదండి. మనోదయం వాళ్ళు వేగం విధేంద్రియం బుద్ధిమ బాణం పరీక్ష. కాబట్టి సైకలాజికల్ స్ట్రెంగ్ ఇస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? బాడీ నుంచి వస్తుందా? కాదు. ఓకే, ధనం నుంచి వస్తుందా? కాదు. ధనము మనిషిని బలహీనుని చేసేస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు కొంత ధనాన్ని మూటగట్టారనుకోండి, మీకు ఏమాత్రం బలం ఉంటుంది? సపోజ్ యు అండర్స్టాండ్, ఏమని, నేను దేనికి ఓనర్ని కాదు, ఐ విల్ నాట్ ఓన్ ఎనీథింగ్, నేను ఏమీ ఓన్ చేయను. ఏది డబ్బు ఉండొచ్చు కానీ ఐ విల్ నాట్ ఓన్ ఇట్, నాది అన్నది ఏది లేదు అని ఒకడు తెలుసుకున్నాడు అనుకోండి. ఒకరు ఒక్కొక్క డబ్బు మూటగట్టున్నాడు. వీళ్ళిద్దరిలో బలం ఎవరికి ఎక్కువ ఉంటుంది? అది జ్ఞానం గలవాడికి. ఈ డబ్బు నాది అనుకున్నవాడు బలహీనుడు, అది బలం ఉండదు. ధనం వల్ల బలం ఎన్నడూ కాదు. కొన్ని భూమి ఉంటే బలం వస్తుందా? భూమి దానివల్ల ల్యాండ్ ఉంటే కూడా బలం ఉంటుంది. కొన్ని ఇళ్ళు వాటిళ్ళు బాగా ఎక్కువ ఉంటే బలం వస్తుందా? కాదు. బెంగాల్ వస్తాయి బలమైన రాదు. బంధువర్గం బాగా ఉంటే బలం వస్తుందా? నలుగురు కొడుకులు షర్ట్ పూర్తి గ్రూప్ ఫోటో వల్ల బలం వస్తుందా? అది బెస్ట్ ఎగ్జాంపుల్. బంధువర్గం షర్ట్ పూర్తి గ్రూప్ ఫోటో, షర్ట్ పూర్తి పూర్వం షర్ట్ పూర్తి గొప్ప విషయం. ఎందుకంటే 80 దాకా ఎవరు ఉండేవాడు కాదు, కిలోమీటర్ అందులో బంధువర్గం ఉండేవాడు. ఇప్పుడు షర్ట్ పూర్తి అసలు విషయమే కాదు. ఇప్పుడు 80 దాకా ఉంటున్నారు, తెలియదు కదా, వయస్సులు తెలియదు కదా. కాబట్టి వీళ్ళు
సహస్ర చంద్ర దర్శనం అని పెద్దగా చేస్తారు. వెయ్యి చంద్రం చూసి ఇప్పుడు మీరు 1000 సార్లు చంద్రుడిని చూసారా? ఒక సహస్ర చంద్ర దర్శనం ఉంది కదా, అసలు చంద్రుడిని చూసేంత ఇంతకాలం ఎప్పుడైనా చంద్రుడికి చూస్తారా? ఎప్పుడు గల్లా పెట్టి చూస్తూ ఉంటాడు, భార్య ముఖం కేసు చూస్తాడు, చూస్తాడు తప్ప చంద్రుడి కేసు చూస్తాడా ఎప్పుడైనా? మీరు నిత్యం చంద్రుడిని చూసేంత ఇన్నర్ స్పేస్ మీకు ఉంటే మీరు మోక్షాన్ని పొందుతారు. ఆ స్పేస్ లేదు, కానీ సహస్ర చంద్ర దర్శనం అంటారు కూడా. అది మనస్సులో ఉండే బలహీనత ఇన్ని రూపాల్లో బలహీనత తప్ప మరేమిటా? ఈ బంధువులందరినీ పోగేస్తే వాళ్ళందరినీ చూసి అప్పుడు వీడు అనుకుంటాడు ఇంకా నాకేం లోటు, వీళ్ళందరూ అనుకుంటాడు. అనుకోవడమే కాదు, వేల ధనంతో పైన అంటాడు కూడా. ఆ వీడియోలో రికార్డు లేదు, వీళ్ళందరూ ఉన్నారు కదా నాకేం, వీళ్ళందరూ ఉంటారా? ఎవరు ఎవరో కార్లు, రైళ్లు, బస్సులు, విమానాలు ఎవరితో తెచ్చిస్తారు? ఉండడానికి వాళ్ళు స్వతంత్రులుగా కాకుండా వాళ్ళు పరతంత్రులుగా అందరూ లేచగలుగుతారు. ఇంకా వీటి మొత్తం ఉండి వాళ్ళు ఎవరో తప్పనిసరి వాళ్ళు ఒకరి దగ్గర వాళ్ళు ఉంటారు. చూడండి, మీ మనిషికి కడుపులో కొట్లు వచ్చాయంటే అప్పుడు వాళ్ళకు సంగతి అర్థం. కడుపులో కొట్లు వస్తే ఒక సంగతి అర్థం, ఎవరు చూసినా ఈ లోకంలో నాకు ఎవరు లేదు. అదే ఆ కడుపులో పొట్టు వచ్చే వరకు అర్థం కాదు, కడుపు పొట్టు రాగానే అర్థం ఓహో దీని సంగతి. కాబట్టి బయట నుంచి వచ్చే బలం ఏది లేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నిందే నీతం. లోపల నుంచి వస్తుంది బలం, బలము లోపల నుంచి వస్తుంది. ఇప్పుడు శరీరానికి రోగం వస్తే మందు వేసుకుంటాం, కానీ అజ్ఞానమైన రోగానికి మందు ఎందుకు వేసుకోవట్లేదు? వేసుకోవాల్సిన అవసరం లేదు. అజ్ఞానమైన రోగానికి మందు వేసుకోవాలి. అదేమిటి? ఇప్పుడు రోగానికి మందు వేసుకుంటే ఏమవుతుంది? శరీరంలో రోగం పోయి శరీరానికి బలం వస్తుంది. అలాగే అజ్ఞానమైన రోగం మనస్సుకి పట్టుకున్నాడు, మనం జ్ఞానమైన మందు వేసుకోవాలి. ఆత్మవిద్య అనే మందు వేసుకుంటే అప్పుడు మనస్సుకి బాగా ఆత్మ విద్య అంటే ఏమిటి? పుస్తకాలు చదవడమా? కాదు, పుస్తకాలు హెల్ప్ఫుల్లో ఉంది. ఆత్మవిద్య భగవాడు బుద్ధుడు ఆయన ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయన తపస్సు చేశారు కదా, తపస్సు చేసి ఆత్మజ్ఞానాన్ని పొందుతారు, ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరించుకుంటారు. అడవిలోనే ఉండిపోతారు, సమాజంలో రాదు. అయితే ఒక అనుకోకుండా ఆయన ఒక 14-13 ఏళ్ళ కుర్రాడు అక్కడిని కలుస్తాడు. ఆ కుర్రాడు గేదెల్ని మేపుతూ ఉంటాడు, పశువుల మేపని మేపుతూ ఉంటాడు. ఆ పశువులకు గిడ్డి పోసుకుని పట్టుకెళ్తూ ఈయన పడుకుందుకు సంఖ్య లేదు, కొంచెం మెత్తగా లేదని ఆ గిడ్డిని పక్క కింద వేసి మీరు ఇక్కడ పడుకోమని సేవ చేస్తాడు బుద్ధుడికి. ఆ విధంగా మొట్టమొదటి మనిషి ఆత్మ సాక్షాత్కారానికి విధంగా అతనికి ఫస్ట్ కాంటాక్ట్ తీసుకోవాలి. ఆ బాడీ ద్వారా ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు, మొత్తం 4 పిల్లలు ఆయన ప్రథమ శిష్యులు. ఆయన ఏం చేస్తాడంటే తను తెలుసుకున్న సత్యాన్ని వాళ్ళకి బోధిస్తాడు. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ వాళ్ళకి బోధిస్తాడు. మొన్న మాటలో చెప్పారు, వాళ్ళకి ఎలా బోధిస్తాడంటే అర్థపడులు తిరగడం ఎలాగో బోధిస్తాడు. బోధిస్తే వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటారు, అర్థపడులు తినే విధానం ఇది అని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని వాళ్ళని అడుగుతాడు, ఎలా ఉంది అరటిపండు తిన్నా ఎలా ఉన్నాయి, మేము ఇంతవరకు అరటిపండులో ఎంత శోభం ఉందని, తినడంలో ఎంత అందం ఉందని మేము ఎప్పుడు అడగలేదు, ఇప్పుడే తెలిసింది మాకు. చాలా బాగుంది, మేము పైన రోజు భోజనం ఈ విధంగానే చేస్తాము అని అంటారు. ఆయన ప్రథమ శిష్యుడు. అప్పుడు వాళ్ళు అంటారు, మీలో ఎంత జ్ఞానం కలదో అంటారు. జ్ఞానం అనే పదాన్ని అనే మాటకి బోధ అని వాళ్ళు అంటారు. ఇంత బోధ మీకు ఎక్కడికి అంటే నేను తపస్సు చేసి సంపాదించుకున్నాను అంటారు. అప్పుడు మీరు బోధగలవారు అంటే బుద్ధి అని వాళ్ళు అంటారు. అంటే వెంటనే అంటే మీరు బోధ కలిగిన మహాత్ములు, మీరు బుద్ధులు అని
బుద్ధుడు ఉంటే సంస్కృతంలో బోధ కలవాడు. అంటే వెంటనే ఇదిగో మీరే నాకు ఇచ్చినటువంటి నామధేయము బుద్ధ, ఇది నేను స్వీకరిస్తున్నాను అని ఆ పేరు ఆయన స్వీకరిస్తాను. ఎంత ఎందుకు చెప్పారంటే జ్ఞానం అనేది పుస్తకాల్లో ఉండదు. మనం ఒక సంగతి అర్థం చేసుకోవాలి, వాట్ యు నో త్రూ ది ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్, ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కదా, దానిని ఉపయోగించి మీరు తెలుసుకునేది ఆత్మజ్ఞానం కాదు. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడే చాలామంది పిల్లి మొక్కలు గంతులు వేస్తూ ఉంటారు. కాబట్టి ఒక వేదాంత సభ్యుడిని వెళ్ళ వాళ్ళ ఆయనంతా అయిపోయిన తర్వాత నన్ను ఏదైనా సందేశం చెప్పన్నారు, నన్ను ఏదో కొంచెం పెద్ద చేసి మీరు ఆశీర్వదించడం చేయమన్నారు. వాళ్ళ వినయానికి నేను సంతోషించాను, ఎందుకంటే పాండిత్యం దృష్ట్యా నేను వాళ్ళ ముందు ఎందుకు పలికిరాను, అంత పాండిత్యం నాకు లేదు, అంత పక్కన నేను చదవలేదు. అప్పుడు నేను మాట చెప్పాను, మీ సభలో పాల్గొనడం నాకు మహానందంగా ఉంది, చాలా సంతోషం. మీరు ఇంతవరకు వాక్య విచారణ చేశారు, స్వరూప విచారణ చేయడం ఆవశ్యకం. వాక్య విచారణ అంటే ఇట్ ఈస్ డన్ బై ఎంప్లాయింగ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. ఆ పిల్లలు చూశారు, బుద్ధుల దగ్గర నేర్చుకున్నారు, వాళ్ళు స్వరూప విచారణ చేశారు, వాళ్ళు వాక్య విచారణ చేయలేదు. వాళ్ళు ప్రథమ శిష్యులు బుద్ధులు, భగవాన్ బుద్ధులు. కాబట్టి మనకి బలము లోపల నుంచి వస్తుంది, ఆత్మస్వరూపం నుంచి వస్తుంది. మీరు ఆ ఏర్ఫుల్గా అంటే తన ఎందు తాను నిలిచి ఉండుట, అంటే తనను తాను తెలుసుకుంటూ ఉండుట. మీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నలుగురు మధ్యన కూర్చున్నారనుకోండి, కబుర్లు తింటున్నారనుకోండి, అప్పుడు మీరేం చేస్తున్నారు, వాళ్ళు చెప్పే కబుర్లు తెలుసుకుంటూ ఉన్నారు. టీవీ ముందు కూర్చున్నారనుకోండి, టీవీలో వచ్చేటువంటివన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. భోజనం చేస్తున్నారనుకోండి, ఆ పదార్థములు తెలుసుకుంటూ ఉన్నారు, అలా చేయట్లేదు జనాలు. భోజనం చేసేప్పుడు కూడా టీవీని చూస్తూ భోజనం చేస్తే వీడు భోక్త కాలేదు, అది భోక్తము కాదు కదా. సో కాబట్టి మీరు సర్వకాలంలో ఏదో ఒకదాన్ని తెలుసుకుంటూ ఉన్నా, ఏదో ఒకదాన్ని తెలుసుకుంటూ ఉన్నా. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇతర విషయములను తెలుసుకోవడం మానేసి అశేష విషయ దృష్టి తిరస్కరణం. ఆయన శంకరుడు మిమ్మల్ని పుస్తకాలు కంఠస్థం పెట్టడం చెప్పట్లేదే, మీరు గమనించేవాళ్ళు. ఇక్కడ ఆత్మవిద్య అనగా ఆత్మవిద్య చేత అశేష విషయ దృష్టి తిరస్కరణమే బలము, అదే ఆత్మవిద్య అంటే. అంటే మీరు ఇతరము సర్వము తిరస్కరించి నన్ను నేను నన్ను తెలుసుకుంటూ ఉన్నాను. ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్. మీరు ఎక్కడ మొదలు పెడతారు, లుక్ అట్ ది బాడీ, అంటే దేహము తెలియక, దేహము తెలియక, దేహము ఇదం ఇదంగా దేహము తెలియక, దేహము బాగా తెలియాలి. నాకు దేహం తెలియదు అనకూడదు, దేహము బాగా తెలియాలి. అంటే ఎలా ఎంతవరకు తెలియాల్సి ఉంటుందంటే దేహము ఫిజికల్ కాదు, ఇట్ ఈస్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ నాట్ మెటీరియల్, ఇట్ ఈజ్ ఎ ఫ్లో. అది ఒక కాలవ ప్రవాహము వంటిది దేహం. ఎందుకంటే దేహం అనేది ఎప్పుడు ఉన్నది, ఆ సెన్సేషన్స్ అంటే ఇంద్రియానుభవము, అంటే స్పర్శానుభవము, ఆ స్పర్శలు. అదిగో కాళ్ళు, కాళ్ళు అంటే ఏమిటి, మీకు స్పర్శ ద్వారా తెలుసుకోండి. చేతులు అంటే ఏమిటి, స్పర్శ ద్వారా తెలుసుకోండి. ఈ మధ్య భాగము స్పర్శ ద్వారా తెలుసుకోండి. ముఖము తరాయి స్పర్శ ద్వారా తెలుసుకున్నది. చుట్టూ ఉన్న వాతావరణము వేడిగా ఉన్నదే స్పర్శ ద్వారా తెలుసుకోండి. సో ఈ స్పర్శ 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 అండ్ దెన్ ఆ స్పర్శ ఏమిటి, ఇజ్ ఇట్ సంథింగ్ సిటింగ్ దే, నో ఇట్స్ ఎ ఫ్లో. కాబట్టి దేహము అనేది ఇట్స్ ఎ ఫ్లో అని తెలియాలి. ఆ రహస్యం మీకు తెలిసిందా, తెలియకపోతే మీకు దేహం ఏమి తెలిసినట్టు తెలిసినట్టే కాదు. కాబట్టి దేహము తెలియవలేము, ఇదం శరీరం తాము తెలియా, దేహమును తెలియవలేము. బీ అవేర్ఫుల్ ఆఫ్ ది బాడీ. అప్పుడు దేహము అది భౌతిక
భౌతికము కాదు, మనం భౌతికం అనుకుంటాం అది భౌతికము కాదు, అది అది ఒక ప్రవాహము, సెల్ఫ్లో. తర్వాత మీరు రూపాలను చూస్తూ ఉంటారు, టీవీ చూసుకున్నారు, టీవీ చూస్తుంటే అది మీరు చూసేటువంటిది రూపజ్ఞానం కలుగుతాం, రూపజ్ఞానం అంటే సెన్సేషన్. ఈ రూపజ్ఞానము ఇజ్ ఇట్ సంథింగ్ ఫిజికల్ రియల్ ఆర్ ఇజ్ ఇట్ ఎ ఫ్లో? ఇట్స్ ఎ ఫ్లో. టీవీ చూస్తున్నారు, ఇట్స్ ఎ ఫ్లో. ఆ రూపజ్ఞానం ఇట్స్ ఎ ఫ్లో. ఇంట్లో వాళ్ళని చూస్తున్నారు, ఇప్పుడు ఏమిటో ఉంటుంది, స్టిల్ ఇట్ ఇస్ ఎ ఫ్లో. టీవీలో చూసిన దానికి, టీవీ చూసిన దానికి, ఇంట్లో వాళ్ళని చూసిన దానికి తేడా ఏముందండి? ఈ రోజుల్లో అక్కడ ఎక్కడో అమెరికాలో కూర్చుంటాడు, ఇక్కడి నుంచి చూస్తారు వాళ్ళు, ఇక్కడి నుంచి చూసి మాట్లాడుతూ ఉంటారు, వాడు కనపడుతూ ఉంటారు ఇక్కడి నుంచి. ఇప్పుడు మీరు వాళ్ళని చూస్తున్నట్టా లేకపోతే టీవీని చూస్తున్నట్టా? టీవీని చూస్తున్నారు, స్క్రీన్ చూస్తున్నారు, చూసి వాళ్ళని చూసామని అనుకుంటున్నారు. స్క్రీనే చూస్తున్నారు, స్క్రీన్ చూస్తున్నారంటే మీ చేత చూడమనేది ప్రవాహమా లేకపోతే స్థిరంగా ఉన్నదా? ప్రవాహం. కాబట్టి మీరు నాకు ఇట్స్ ఎ ఫ్లో, ఈమె నా భార్య, ఇట్స్ ఎ ఫ్లో, ఇస్ ఆల్ ఫ్లో. ఫ్లో మొత్తం సంసారం అంతా కూడా ఫ్లో. దట్ ఈస్ ది ఇన్సైట్. అండ్ దెన్ నేను ఎప్పుడైతే మీరు ఇదంతా ప్రవాహము అని తెలుసుకున్నారో దాన్ని బంధం నుంచి వెళ్ళిపోతున్నాను, ఇట్ బికమ్ ఫ్రీ. అండ్ దెన్ నేను ఐఆమ్ ది వన్ ఫ్లో కాని వాడను, నేను కూటస్థంగా నేను ఉన్నాను అనే ఇన్సైట్ నేర్పడుతుంది, అది బాగా. సో ఆ విధంగా శరీర రోగ శరీరం యొక్క రోగానికి మందు వేసుకున్నట్టుగానే ఆత్మ అనే మనస్సు యొక్క రోగానికి, అజ్ఞానం అనే రోగానికి మందు వేసుకోవాలి. అష్టావక్ర స్వామిలో మాట్లాడతాను, వీడు మూకుడైతే, మూక అంటే ఆత్మ సరిగ్గా మాట్లాడటం చేస్తారు, కానీ వారు కనుక ఆత్మస్వరూపం తెలిస్తే గొప్ప వాగ్మీ అవుతారు. మందబుద్ధి గలవాడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే గొప్ప ప్రజ్ఞాశాలి అవుతారు. తర్వాత తర్వాత సోమరిపోత అయ్యాడనుకోండి, వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే వాడి దేహానికి వాడి మనస్సుకి వచ్చే బలం ఎంతటిదంటే ఆ బలంతో వాడి దేహము ద్వారా ఎన్నెన్నో గొప్ప కార్యాలు సంపన్నమవుతాయి. మహోద్యోగములన్నీ పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద కార్యాలన్నీ కూడా ఆ దేహం వల్ల, ఆ మనస్సు వల్ల సంపన్నమైపోతూ ఉంటాయి. వీళ్ళు కర్తలు దానం తెలుసుకున్నటువంటి సందర్భంలో కాబట్టి సోమరిపోతూ ఆత్మజ్ఞానాన్ని పొందితే వాడి యొక్క ఉపాధి ద్వారా అద్భుతమైన కృత్యము సమాజంలో నిర్వర్తించబడతాయి. ఆత్మజ్ఞానానికి ఇంత శక్తి కలదు, ఇంత మహాశక్తి కలదు అని చెప్పి అష్టావక్ర సంహితులు అంటారు. కానీ జనాన్ని జోలికి రాదు అని అంటారు. తత్వబోధం త్యక్త జనాలు దాని జోలికి వాళ్ళు దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకని ఇంతటి మహాశక్తి కలిగిన ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ద్వారా వచ్చే బలాన్ని ఎందుకు వీళ్ళు స్వీకరించడం? బుభుక్షుకి వీళ్ళు భోగలాలసులై ఉంటారు. లోకల జనులు భోగలాలసులై ఉంటారు, భక్తులు ఇచ్చేంత వాళ్ళకి అంతసేపు ఈ భోగాన్ని అనుభవించాలి, ఆ భోగాన్ని అనుభవించాలనే దృష్టి ఉంటుంది. కాబట్టి ఈ మహాశక్తిని వాళ్ళు పక్కన పెట్టేస్తారు, దాన్ని జోలికి వెళ్ళదు అంటారు అష్టావక్ర. కాబట్టి ఆత్మస్వరూప నిష్ఠత లభించేటువంటి బలమే, అదే బలం అంటే ఆత్మనా విందతే వీర్యం. ఆత్మస్వరూపం హేతువుగా వీడు ఆ బలాన్ని పొందగలుగుతాడు, ఆత్మస్వరూపం నుంచి పొందుతాడు తప్పిస్తే బయట నుంచి వచ్చేది కాదు. ఆ బలము, ఆ వివేక బలము ఉండి తీన బలము ఆత్మనా విందతే వీర్యం. ఒకవేళ మీకు సైకలాజికల్గా ఆ వివేక బలం లేకపోతే మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారం కూడా కలగదు. మీరు ఆత్మనిష్ఠులైతే బలం వస్తుంది, బలం ఉంటే ఆత్మస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది. దే ఆర్ మ్యూచువల్లీ కాంప్లిమెంట్ అని. ఈ ఆత్మస్వరూపం బలము లేని వాడికి దొరకదు. ఏమిటా బలము అంటే, బలము మానస బలమే, మనోబలమే బలం. మనోబలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి వస్తుంది. కాబట్టి మనోబలములకే ఆత్మబలము అంటారు. మనస్సు యొక్క బలం కనుక మనోబలం అంటారు.
ఆత్మ నుండి వచ్చేది కనుక ఆత్మ. ఆత్మనహాబలం అంటే పంచమి, మనసహాబలం అంటే షష్ఠి. సో ఆ బలము మీకు ఆ మనోబలము లేకుంటే ఆత్మస్వరూపము తెలియదు. అయితే మనోబలం అంటే ఏమిటి? మనోబలం అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కానే కాదని మనం చాలాసార్లు అనుకున్నాము. అసలు ఈ మనోబలాన్ని అంతఃకరణ శుద్ధియే మనోబలం. అంతఃకరణము శుద్ధముగా ఉంటే మనోబలం. ఈ మనోబలాన్ని గురించి చెప్తున్నానండి. నేను ఇవాళ వార్తలో చూశాను, మొన్న ఎలక్షన్స్లో ఇక్కడ లోపల మన తెలంగాణ ఎలక్షన్స్లో రుణాలు మాఫీ చేస్తామని ఒక ఆయన ఈ ఒక పార్టీ వాళ్ళు తెలియదు, రుణాలు మాఫీ చేస్తాం. ఇప్పుడు రుణాలు మాఫీ చేస్తామని వీళ్ళంటే ప్రజలు ఏమన్నారు? ఎవరు తప్పుగా మాట్లాడతారు? విషయంలో రుణాలు మేము ఇచ్చేస్తాం తప్ప మీరేం మాఫీ చేయక్కర్లేదని మీకు చెప్పాలి. అది బలమంటే రుణాలు మాఫీ చేస్తామంటే మీరు అవినీతిని లీగలైజ్ చేస్తున్నట్టు అవ్వలేదు, అసత్యాన్ని అవినీతిని లీగలైజ్ చేస్తున్నట్టు అవ్వలేదు, తీసుకున్న అప్పు కట్టాలక్కర్లేదంటే మీరు కట్టక్కర్లేదు అని అలాగే ప్రోత్సహించుతాం. కాదు రైతులకి సేవ చేయాలి, రైతులకు సేవ చేయాలంటే ఎలా సేవ చేయాలి? వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కలిగించాలి, విత్తనాలని చక్కగా సరఫరా అయ్యే విధంగా హెల్ప్ చేయాలి, సబ్సిడీలో వచ్చు విత్తనాల్లో ఎరువులు ఏదైనా కొంత తక్కువ ధరకు ఇవ్వాలి, వాళ్ళకేమో వాళ్ళ ప్రొడ్యూస్ని దాచుకునేటువంటి వ్యవస్థ ఆ సైలోస్లోకి కట్టించుకుంటే ప్రయత్నం ఏదైనా చేయాలి, వాళ్ళకి మార్కెటింగ్ ఉంటే ఏదైనా ఒక వ్యవస్థ చేసి పెట్టాలి. ఇంత పని చేయొచ్చు ప్రభుత్వం. ఎంత కూడా సర్వీస్ అవుతుంది రైతుకి, ఎంత సర్వీస్ అవుతుంది, దానివల్ల రైతు తన కాళ్ళ మీద తాను నిలబడతాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఎరువులేమో అంత మోసం, ప్రభుత్వం పట్టించుకోవద్దు, విత్తనాలన్నీ నకిలి, ప్రభుత్వం ఎందుకు పనికిరాని ప్రభుత్వం. తర్వాత మార్కెట్ యార్డ్ అని ఉంటుంది, దాంట్లోకి తీసుకెళ్తే వర్షం వస్తే తుమ్మి కలిసిపోతుంది, అది పేరుకి మార్కెట్ యార్డ్ అక్కడ దాచిపెట్టుకునే సౌకర్యమే ఉండదు. సైలోస్ అనేవి లేనే లేవు, గోడౌన్స్ లేనే లేవు, ధాన్యాన్ని దాచుకునేందుకు చోటే లేదు. సో వీళ్ళు ఏమీ చేయడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ చేయడు, రుణం తీరుస్తారు, రుణం మాఫీ చేస్తారు. రుణం మాఫీ చేస్తానంటే ఉద్యోగం ఇప్పించండి, నేను పిల్లలను పోషించుకునే నా చిన్న అప్పుని నేను తీర్చుకుంటానంటే నీకు అప్పు తీర్చేస్తాను, నువ్వు నీ పిల్లబిడ్డలు అడుగు తినున్నానంటుంది. రుణం మాఫీ చేస్తాను, చేస్తానంటే అందరూ తప్పకుండా ఆయన అలా ఎందుకన్నారు? ఆయన నిజామాబాద్ వెళ్ళారు, వెళ్ళేప్పటికీ అక్కడ రిపోర్ట్ లేకపోతే ఇక్కడ బీజేపీ కావాలి బలంగా ఉంది, బీజేపీ వచ్చేసుకునేమో అని ఆయన గంగా భయం కనిపించారు. ఆయన వెంటనే ఓహోలాగా అని ఆయన ప్లాన్ వేసేసి పెద్ద మీటింగ్లో అక్కడ పబ్లిక్ మీటింగ్లో రుణమాఫీ చెప్పాడు. ఇది ఇటు కౌంటర్ ఈ అపోజిషన్ పార్టీ సపోర్ట్ పోటీ అవుతారు. సరే ఆయన ఎగ్గారు. ఇప్పుడు ఏమన్నారు ఆయన? 1,00,000 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ. ఇప్పటికి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు మీకు తెలుసా? ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకని? మేము మా రుణం అంతా పోతుంది అనుకున్నాము, 1,00,000 రూపాయలే పోతుందిగా అని మనస్థాపన చేస్తే ఆత్మహత్య చేసుకున్నాం. అంటే ఇంకా మనోబలం ఏమీ లేదమ్మా. నేను కౌంటర్ ఎగ్జాంపుల్ ఇచ్చా, ఆ మనోబలం ఎందుకు పోయింది? రైతుగా ఆ మాత్రం మనోబలం లేకుండా ఎందుకు చేయాలి? ఇప్పుడు 2,00,000 ఉన్నది రుణము, 1,00,000 వీళ్ళు మాఫీ చేస్తున్నారుగా, పోలే 1,00,000 పోయింది, మిగిలిన 1,00,000 మనం కట్టేసుకున్నామనే మనోబలం ఎందుకు లేదు రైతుకి? ఎందుకు లేదంటే రైతు అసత్యానికి అలవాటు పడుతుంది. వీళ్ళు రైతుని అసత్య మార్గంలో నడిపించి వాడి మనోబలాన్ని వీళ్ళు దెబ్బతీసేశారు. ఏమిటి అసత్య మార్గము? నీవు కట్టినా నువ్వు రుణం తీసుకుంటే తిరిగి మొక్కర్లేదు అని ఆ అసత్య మార్గంలో వాళ్ళని నడిపించి నువ్వు రుణం తీసుకోకు, ఇండిపెండెంట్గా ఉండు, తప్పనిసరి అయితే ప్రభుత్వం నుంచి రుణ సౌకర్యాన్ని పొంది మళ్ళీ కట్టేసేయి, నీకు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అని సపోర్ట్ చేయాల్సింది పోయి వాడి తల మీద నిలబడి ఇట్లా చేయకుండా వాడిని ఒక లేకి మనిషిగా తయారు చేసి పెట్టింది ప్రభుత్వం, ప్రభుత్వం పార్టీ. దాంతో ఏమైంది? వాడికి రుణం 1,00,000 పోయింది, ఇంకో 1,00,000 రుణం ఉందని వాడికి పురుగుంది దాన్ని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు 2 ఆత్మహత్య వర్షాలు కూడా ఆత్మహత్య ఒకటి చేసుకుంటే రుణమాఫీ సగమే ఉందని కూడా అంటే నేను ఇష్టాలు చెప్పానంటే
ఏదో రాజకీయంగా ఏదో స్టేట్మెంట్ చేస్తున్నాను నేను అనుకోద్దు. మనోబలము, మనోబలము లేకపోవడం చేతనే ఆత్మహత్య. ఆ మనోబలం ఎందుకు లేదు అంటే ఇచ్చిన అప్పు తెచ్చుకుని మనం కట్టక్కర్లేదని వాడు ఎప్పుడైతే ఆలోచన చేశాడో అప్పుడే వాడు మనోబలం పొందుతాడు. అప్పుడే అసలు వాడు ఫిజికల్గా బతుకున్నాడు కానీ మానసికంగా అప్పుడే తెచ్చుకోలేదు. మీరు ధనాన్ని తీసుకొచ్చి ఈ ధనాన్ని నేను తిరిగి ఇవ్వక ఇవ్వను, వీరికి ఇవ్వడం మానేస్తాను అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో దట్ ఈజ్ ఆల్రెడీ డెత్ ఆఫ్ ది దర్శన్. మనస్సులో రాజద్వేషములు, కామక్రోధములు, లోభమోహములు, ఏ మనస్సుకి బలహీనత, అదే మనస్సుకి బలహీనత. ఇప్పుడు చెప్పండి, మనస్సుకి బలమేమిటి? అంతఃకరణ శుద్ధియే మనస్సునకు బలము. అంతఃకరణ శుద్ధిని మనం పొందుతా, అదే మనస్సుకి బలం. అంటే ఏంటి? నేను అసత్యము పలుకుతాను. ఎందుకు అసత్యం ఏంటంటే మౌనంగా ఉంటాను, పలికితే సత్యం పలుకుతాను, లేకపోతే మౌనం ఉంటుంది, అసత్యం మాత్రం చెప్పాలి. నేను డబ్బు ఇస్తానే తప్ప ఇంకా ఎవరికైనా ఈ చేపలు అయితే ఇస్తారంటే ఊరుకుంటాను, అంతే తప్ప ఇతరుల ధనాన్ని నేను అపహరించను. అది బలం అంటే ఈ స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్య విషయ దృష్టి ఉంటే రాదు, ఇది ఆత్మనిష్ఠ ఉంటే వస్తుంది. ఆత్మనిష్ఠులకు వాడి బలం ఉంటుంది. దానికి పోయినా సరే నేను తప్పు పని చేయలేను అని మనోబలం. ఆ బలము ఎవరికి ఉన్నదో వాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని పొందడానికి యోగ్యుడు. నాయమాత్మా బలహీనైన లభ్య ఈ రెండు మాటలు, ఈ బలరూపకు సంబంధించిన మాటలు వాడి జైనోపనిషత్తు. వీర్యం అంటే బలం, రెండవది ముండకోపనిషత్తు. నాయమాత్మ బలహీనైన లభ్య నా మేధయా నా బహునా శృతేన, అక్కడే ఉంది నా మేధయ. ఇందాక చెప్పారు మీకు ఆత్మజ్ఞానము ఇట్ ఈజ్ నాట్ ది ప్రోడక్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. మేధ, మేధ అంటే ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. ఏమంటే దానివల్ల నా బహునా శృతే, అంటే మీరు యూ రీడ్ మల్టిపుల్ శాస్త్రాస్, నో యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. ఎంఏ వైశం ఉంటే అది కర్మోపనిషత్తు. కాబట్టి ఈ మనోబలము, అంతఃకరణ శుద్ధియే మనోబలము. ఆ బలము పొంది అటువంటి బలంతో, వివేక బలముతో ఆత్మస్వరూప నిష్ఠులుగా ఉండవలేము. బాల్యేన పుష్టాసే. ఈ ఆత్మానందదేవి గురించి ఇంకొక మాట చెప్పేసి నేను ముందు చేస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అది కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ చెప్తున్నానా అని అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రేమతో చెప్తున్నాను. నాకు ఎందుకు పాఠం చెప్పేప్పుడు విద్యార్థి ప్రేమ వర్తించాము. పాఠం చెప్పారు, పాఠం అయిపోయిన తర్వాత ఏమైనా కంప్లైంట్స్ ఉంటే అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు విద్యార్థి లేట్గా వచ్చి స్వభావం రావాలనుకోండి, కొంచెం మనస్సులో ఉంటుంది అది, ఎందుకంటే వీటిలో రేపు వస్తాడు. కానీ పాఠం చెప్పేటప్పుడు పాఠం చెప్పడం అయిపోయిన తర్వాత అది బయటకు వస్తే రావచ్చు, ఇంకో సందర్భంలో బయటికి రావచ్చు, పాఠం చెప్పేటప్పుడు. అలాగే విద్యార్థులు కొంతమంది సేవ చేస్తారు, ఇంకో కొంతమంది సేవ ఏం చేయరు, అంటే సందర్భం ఉండాలి, అందరూ చేయలేరు కదా. కాబట్టి పాఠం చెప్పేప్పుడు ఈ సేవ చేసేవాడి మీద ప్రత్యేకత, సేవ చేయనివాడు అదే ఉండదు. పాఠం చెప్పేప్పుడు ప్రేమ వర్తించేవాడు. ప్రేమ అంటే ఎటువంటి ప్రేమ? జ్ఞానానికి సంబంధించిన ప్రేమ. ప్రేమ అంటే మళ్ళీ ఏదో ఇస్తారేమో అలా అది కాదు ప్రేమ, ఆ ప్రేమ కాదు. తెలియాలి ఇది సత్యాన్ని విద్యార్థి దర్శించాలి. ఇన్సైట్ ఆత్మనా విందదే వీర్యం. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమనుకుంటాడు? ఆయన జగద్గురువు కదా, అర్జునుడికి ఆయన ఏమంటాడంటే సో ఆత్మన్యేవ ఆత్మన ఆత్మనాత్మానం ఉంచాలి. ఆత్మైవ ఆత్మనో బంధువు, నిన్ను రక్షించుకోలేదు నువ్వే, ఆత్మ నీతోటే నిన్ను నీవే ఉద్ధరించుకోలేదు. జనరల్గా అసలు లోకంలో భక్తులను ఉద్ధరించే భగవానుడు కదా, భక్తులను ఉద్ధరించే భగవానుడు నిన్ను నీవే ఉద్ధరించుకో అని చెప్పేటంటే మనం ఆలోచనలో పడాలి. ఏమంటే జగద్గురువు నిన్ను నీవే జ్ఞానము చేతనే నీకు సంసారము ఉంటే ఉద్ధారము లభించును అని చెప్పాడు కదా.
ఆయన జగద్గురువు కదా, ఆ జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పాడు కదా. జగద్గురువు అయి ఉంటే ఆ మాట చెప్తే ఆయన వెంటనే ఏం చేయాలి, ఆ జ్ఞానాన్ని నేను నీకు ఇస్తానని చెప్పద్దా? ఆయన అలా చెప్పలేదు. మరి ఏమని చెప్పాడు, నీ తంతా నువ్వే పోవడం చెప్పాడు. వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దా? ఆలోచించాలి. దీంట్లో ఒక ఆర్థడాక్స్, ఆర్థడాక్స్ కాదు, ఆర్థడాక్స్ అంటే ఎవరు ఎదుర్కొన్న అభిప్రాయం కాదు, ఒక గతానుగతికో లోక అంటే ఒక తరం తర్వాత ఒక తరం అనే సంప్రదాయాన్ని పేరుతో పోతాం, దానికి ట్రెడిషన్ అని పేరు. ట్రెడిషన్ నా ట్రెడిషన్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ అండ్ ది ఆపోజిట్? ట్రెడిషన్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ అది ఈజ్ ది ఆపోజిట్? ఇట్ కుడ్ బి యూస్ఫుల్ బట్ ఇట్ కుడ్ బి కౌంటర్ ప్రొడక్టివ్ ఆల్సో. ఎందుకో తెలుసునంటే ట్రూత్ ఈజ్ నాట్ ట్రెడిషనల్. ట్రూత్ ట్రెడిషనల్ కాదు, ఇట్ ఈస్ ట్రెడిషనల్ ఆల్సో. ఎందుకని భగవాన్ బుద్ధుడు దర్శించాడు, చంద్ర భగవత్పాదులు దర్శించారు, రమణ మహర్షి దర్శించారు, కాబట్టి అన్ని తలములలో ఆ మహాత్ములందరూ దర్శించారు. వారు దర్శించబడితే మనలాగా వచ్చింది. నో ఇట్ ఈస్ ట్రెడిషనల్, బట్ ఈజ్ ఇట్ ట్రెడిషనల్? హౌ కెన్ ఇట్ బి ట్రెడిషనల్? ఇట్ ఈస్ టైమ్లెస్ కదా. ట్రూత్ అంటే అది కాలానికి అతీతమైనది. హౌ కెన్ దట్ బి ట్రెడిషనల్? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, చాలా చాలా ప్రేమగా ఉన్నాడు. సో నౌ ఈజ్ హీ ట్రెడిషనల్? ఐ డోంట్ నో. ఎందుకంటే ఈ ట్రెడిషనల్ అనే ఒక ఎపిథెట్, ఒక ఎడ్జెక్టివ్ ఉంది చూసారా, ఇట్ కుడ్ బి వెరీ మిస్లీడింగ్, వెరీ మిస్లీడింగ్. ఒకతను ఒక నోట్ ఒకటి రాశాడు, ఏమని, భగవాన్ రమణ మహర్షి ఈజ్ ఎ నాన్ ట్రెడిషనల్ టీచర్ అని రాశాడు. రాస్తే నేనేం మాట్లాడలేదు, నేను ఊరుకున్నా. నన్ను ఛాలెంజ్ చేశాడు, ఈజ్ హీ నాట్ ఎ నాన్ ట్రెడిషనల్ టీచర్? నేను రమణ మహర్షిని కోట్ చేశాను, ఆయన ఏమన్నా అది నాకు తెలియదండి, యాజ్ ఫార్ ద వేనో హీజ్ ఎ టీచర్. అండ్ నౌ యూ హ్యావ్ డివైడెడ్ టీచర్ ఇన్ టు టూ కేటగిరీస్, ట్రెడిషనల్ టీచర్, నాన్ ట్రెడిషనల్ టీచర్. అండ్ యూ షో మీ వన్ ట్రెడిషనల్ టీచర్, ఓకే ఐ ఆమ్ ట్రెడిషనల్, హీ డజంట్ సీమ్ టు నో ద ట్రూత్. అండ్ హూమ్ యూ కాల్ నాన్ ట్రెడిషనల్ టీచర్, హీ సీమ్స్ టు నో ది ట్రూత్. సో డోంట్ మేక్ సచ్ థింగ్స్. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి, ట్రెడిషనల్ టీచర్ వల్లే నీకు ఉపకారం ఉంటుంది తప్ప నాన్ ట్రెడిషనల్ టీచర్ వల్ల నీకు ఉపకారం ఉండదు, దట్ ఈస్ ది నెక్స్ట్ స్టేజ్. అంటే ఏమైపోయింది అప్పటికి, నువ్వు అప్పుడే నీ చుట్టూ తాళు కట్టేసుకుని ఈ లోపలే సత్యం ఉందని చెప్పినట్టు అవ్వలేదు, ఓపెన్నెస్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ ఎ హ్యూజ్ ప్రాబ్లమ్ దట్ యు ఫైండ్ అమంగ్ ది స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత. ఏమన్నా స్టూడెంట్స్ ఆఫ్ వేదాంత ఇంకోసం నేను లేవలేదు. కాబట్టి ఇప్పుడు ఆత్మ శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, ఆత్మనాత్మాను ఉద్ధరించున్నాడా, అహం త్వాం ఉద్ధరిష్యామి అన్నాడా. కాబట్టి గురు శిష్య సంబంధంలో కూడా ఆత్మనా విందతే వీర్యం అనే మాటను విస్మరించరాదు. గురుగారి ప్రేమ భక్తి ఉండాలి, శుశ్రూష చేయాలి, సేవ చేయాలి. తర్వాత కొన్ని పద్ధతులు ఏవో ఉంటాయి, పద్ధతులు అంటే గురుగారు కొంచెం ఎత్తుగా కూర్చుంటే మనం కొంచెం కింద కూర్చోవడము, లేకపోతే ఒక లెవెల్ కింద సోదరు అందరికీ కనపడాలి కదా, దట్ ఈస్ సమ్ ప్రాక్టికల్ ఇష్యూ అవసరం. తర్వాత కొంచెం చిన్న చెత్తగా చిన్న సేవ జనాలు చేయడం, భిక్షాచారులకు సమర్పించడం, వినయమును కలిగి ఉంటారు. సో వినయం అంటే ఫిజికల్ బాడీకి వినయం చూపిస్తారా, విజ్ఞానానికి కదా వినయం చూపించి. మెడవ మాల వేశారనుకోండి, మాల వేసేటంటే వీడు 500 భద్రంగుళాలు ఉన్నాడు కాబట్టి వేశారా మాల, 500 భద్రంగుళాలు చాలా మంది ఉన్నారు అనుకో, 500 భద్రంగుళాలకు మాల వేయరు. మాల దేనికి వేస్తారంటే విజ్ఞానానికి వేస్తారు. కాబట్టి గురువు యొక్క భక్తి శ్రద్ధ అవసరం, కానీ గురువు ఉంటే మార్గదర్శనం మాత్రం, మార్గాన్ని చూపిస్తారు తప్ప యూ హ్యావ్ టు వాక్ ది వాక్. ఆ వాక్ ఏదైతే ఉంటుందో మీదే నడవలసి ఉంటుంది. అల్టిమేట్గా ఆత్మైవ సద్గురువు, మీకు సద్గురువు ఆత్మయే. ఎందుకంటే ఆ ఆత్మనిష్ట నుండియే మీకు బలం వస్తుంది, ఆ బలం కంటే మీరు ఆత్మస్వరూపం.